హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఈ వీడియో వచ్చేసి మా మమ్మీ మా కోసం చేపల పులుసు చేశారు. సో చాలా బాగుంటుంది మమ్మీ చేసిన చేపల పులుసు, నాకైతే చాలా చాలా ఇష్టం. అండ్ ఈ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నా, అందుకోసం నేను వీడియో అనేది రికార్డ్ చేశాను అనమాట. సో ఫస్ట్ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు అన్ని ఫ్రై చేసుకొని, అది ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, నేను మమ్మీ ముందుగానే టమాటోస్ అవి ఫ్రై చేసుకొని పేస్ట్ చేస్తారు. సో అందులో అది కొంచెం బాగా వేగిన తర్వాత ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి అది బాగా ఉడకడానికి అనేసి అని. అండ్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత జీరా పౌడర్ ఇంకా గరం మసాలా అన్నీ వేసుకోవాలి. సో ధనియా పౌడర్ కూడాను. అండ్ ఇంక ఇలా మిక్స్ చేసిన తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలి. మీకు నచ్చినంత వేసుకోవచ్చు. సో మాకైతే కొంచెం పులుపు ఎక్కువే ఉండాలి, మేము అందుకే నల్ల చింతపండు యూజ్ చేస్తాము. సో ఇంకా చేపలు అది కొంచెం బాగా ఉడికిన తర్వాత చేపలు వేసేసుకోవాలి. అండ్ ఎక్కువ కలుపుకోకూడదు, ఎందుకంటే చేపలు అవి విరిగిపోతాయి. సో ఇంకా దగ్గరికి ఉడికిన తర్వాత ఇంకా ఇలాగా కొరియాండర్తోని గార్నిష్ చేసుకోవాలి. సో వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది.